Hi guys, welcome back to our channel. Have a career point. Friends, TSPSC, APPSC groups, alage junior assistant cum computer assistant exams ki prepare outunna 20 all candidates ki use ayye vidhanga mental ability and reasoning classes anni topics aithe cover chesi classes provide chestunnam kada aa series lo bhaganga ee roju manamu class number 19 aithe chuddamandi. So ee class lo manam chuse topic vachesi analogy polika pariksha. Ee టాపిక్ కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ వాటిని ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ గా చూసేద్దాం. ముందుగా ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇక్కడ ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేశారు, ప్లేస్ రిలేషన్షిప్ నకు సంబంధించి. క్వశ్చన్ ఏంటి అంటే తాజ్మహల్ కు ఆగ్రా, చార్మినార్ కు డాష్. ఈ క్వశ్చన్ కి మనం ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్లేస్ ఉంది, దానికి సంబంధించిన ఒక ప్రముఖమైన కట్టడం ఉంది. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇక్కడ ఒక కట్టడం ఇచ్చాడు, అలాగే దీనికి సంబంధించిన ప్లేస్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. తాజ్మహల్ ఆగ్రాలో ఉంది, అందరికీ తెలిసిందే. మరి చార్మినార్ ఎక్కడ ఉంది? ఆన్సర్ అదే, ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, హైదరాబాద్లో ఉంది. సో ఈ విధంగా క్వశ్చన్ మనకి ఏదైతే ప్లేస్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇలా ఇచ్చారనుకోండి, ఇదే మోడల్గా కాకుండా వేరేలాగా కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే క్వశ్చన్, సో వేరే క్వశ్చన్ మనకి జిల్లాలు రాష్ట్రాలకు సంబంధించినవి కూడా ఇవ్వచ్చు. అంటే అమరావతి అని ఇచ్చేసి అమరావతి ఇచ్చి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వరంగల్ ఇస్తాడు. వరంగల్ ఇచ్చి తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు అనుకోండి. సో అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ తెలంగాణ అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందిచ్చిన వాటిని కంపేర్ చేసుకుని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ని ఏ విధంగా మనము ఆన్సర్ చేయాలో లాజిక్గా థింక్ చేయగలగాలి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి అండి తప్పకుండా. ఇక్కడ నెక్స్ట్ చూద్దాము, కర్ణాటక బెంగళూరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ మార్క్. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్లేసెస్కి సంబంధించినటువంటి, అంటే ఊర్లు అనుకోవచ్చు, లేదంటే రాష్ట్రాలు అనుకోవచ్చు, లేదంటే జిల్లాలు గ్రామాలు. సో ఈ విధంగా ఎలాగైనా కూడా క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కర్ణాటకకు బెంగళూరు అనేది రాజధాని అవుతుంది, అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని డాష్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అమరావతి, ఆన్సర్ ఆప్షన్ 1. సో ఆంధ్రప్రదేశ్ అమరావతి, కర్ణాటక బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ అమరావతి. సో క్లియర్ కదా? డౌట్ ఉందా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సీక్వెన్స్ రిలేషన్షిప్కు సంబంధించినవి. సో ఇక్కడ మార్చ్కి ఏప్రిల్, బుధవారమునకు డాష్. మార్చ్కి ఏప్రిల్ అంటే ఇక్కడ చూడండి, మార్చి తర్వాత ఏప్రిల్, అంటే మార్చి తర్వాత వచ్చేది ఏంటో అది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశాడు. అయితే బుధవారం తర్వాత వచ్చేది ఏంటో మనం ఇక్కడ అదే ఆన్సర్ అవుతుంది. సో జనవరి తర్వాత ఫిబ్రవరి తర్వాత మార్చ్ తర్వాత ఏప్రిల్. సో మార్చ్కి ఏప్రిల్ అని అంటే ఇక్కడ అర్థం ఏంటి, మార్చ్కి అని మెన్షన్ చేశాడు కాబట్టి మనం ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్చ్ తర్వాత ఏప్రిల్ వస్తుంది కాబట్టి మార్చ్కి ఏప్రిల్ అని ఇచ్చాడని మనం అనుకోవచ్చు. అలాగే బుధవారమునకు డాష్ అని అంటే బుధవారం తర్వాత ఏమొస్తుంది, గురువారం వస్తుంది ఆబ్వియస్గా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. సో క్లియర్ కదా? ఇంకా డౌట్ ఉందా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టుకి సెప్టెంబర్, ఆదివారమునకు డాష్. ఆగస్టుకి సెప్టెంబర్, ఆదివారమునకు డాష్. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు నేను నెలలు చెప్పాను కదా, సో అవి ఒకసారి మనం చదివేద్దాము. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో నెక్స్ట్ అక్టోబర్ అండ్ నవంబర్, డిసెంబర్. సో ఇక్కడ చూడండి, మనకి జూన్ జూలై తర్వాత ఆగస్ట్ ఉంది, తర్వాత సెప్టెంబర్ ఉంది. అంటే ఇంతకుముందు క్వశ్చన్ లాగానే సేమ్ ఇది కూడా ఇచ్చాడు, ఆగస్టుకి సెప్టెంబర్, అంటే ఆగస్టు తర్వాత వచ్చేది ఏంటి, సెప్టెంబర్. సో ఆగస్టుకి సెప్టెంబర్. సో మనం ఇక్కడ ఆన్సర్ ఏం చేయాలి, ఆదివారమునకు డాష్, అంటే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ వస్తుంది అని ఇక్కడ మనకి ఇచ్చాడు.
అలాగే ఆదివారం తర్వాత ఏమొస్తుందో మనము అది ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో ఆదివారం తర్వాత ఏమొస్తుంది అందరికీ తెలిసిందే, సోమవారము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్ కదా. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్ట్రుమెంట్ మరియు మెజర్మెంట్ రిలేషన్షిప్కు సంబంధించినవి. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ స్పీడోమీటరు స్పీడు, అలాగే బారోమీటరు క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనము స్పీడ్ని కొలవడానికి స్పీడోమీటర్ని వాడతాము, అలాగే బారోమీటర్ని దేనికి వాడతాము అని ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో క్వశ్చన్ అర్థమైంది కదా, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం మరి. సో అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, బారోమీటర్ని మనం దేనికి వాడతాము? ఆన్సర్ ఆప్షన్ 2, పీడనము. స్పీడోమీటర్ చేత వేగాన్ని ఎలాగైతే కొలుస్తామో, స్పీడ్ని తెలుగులో వేగం అంటారు కదా, సో వేగాన్ని ఎలాగైతే కొలుస్తామో అలాగే పీడనాన్ని బారోమీటర్ ద్వారా కొలుస్తారు. క్లియర్ కదా. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ 1, విస్కోమీటర్ విస్కోసిటీ, కెలోరీమీటర్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్, అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదు బట్ క్వశ్చన్ మార్క్ అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్ ఇచ్చినట్టు. ఇక్కడ మనం ఆన్సర్ చేయాలి, ఇక్కడ ఏమొస్తుంది అని కనుక్కోవాలి. సో చూద్దాం, విస్కోమీటర్ను విస్కోసిటీని విస్కోమీటర్ ద్వారా కొలుస్తారు, అదేవిధంగా కెలోరీమీటర్ ద్వారా ఏం కొలుస్తారు? సో చూద్దాం మరి, ఇక్కడ బలము, కరెంటు, శక్తి, ఉష్ణము. సో వీటన్నిటిలో మనకి క్యాలోరీమీటరు దేనిని కొలవడానికి ఉపయోగిస్తాము అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఉష్ణము. ఉష్ణము వేడిని, ఉష్ణమును క్యాలోరీమీటర్ ద్వారా కొలవడానికి ఉపయోగిస్తారు. సో క్యాలోరీమీటర్ ద్వారా ఉష్ణాన్ని అయితే కొలుస్తారండి. సో క్లియర్ కదా, ఇంకా డౌట్ ఉందా? సో ఈ విధంగానే మనకి క్వశ్చన్ ఏ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మనము ఇదే విధంగా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ చూసారు కదా, మీకు ఎక్స్ప్లెనేషను అండ్ వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని నాకు తెలియజేయండి, లేదా మీకు ఇంకేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకున్నట్లయితే కూడా తప్పకుండా తెలియజేయండి, నేను పాటించడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఏ టాపిక్కి సంబంధించి ఈ క్లాసెస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు డిఫికల్ట్గా ఉన్న టాపిక్ నేను ట్రిక్స్ అండ్ షార్ట్కట్స్తో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.